రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీకి చెందిన ఎర్రమరెడ్డిపాలెం రైతుల సాగులో ఉన్న భూములకు రైతువారి పట్టాలు వెంటనే ఇవ్వాలని నకిలీ ఇనాందరాలు రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారులు కలిసి మా ప్రభుత్వ అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి గ్రామ రైతులు భూములు గ్రామ నివాసం ఉన్న ఇల్లు గుడి బడి అంతటి భూమి హక్కుదారులు మేమంటూ హైకోర్టులో కేసులు వేసి రైతులకు గ్రామస్తులకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో నకిలీ ఇనాందరాలు భూ కబ్జా రియల్ ఎస్టేట్ దారుల నుంచి ఎర్రనెడ్డిపాలెం గ్రామాన్ని కాపాడండి అంటూ ప్లేకార్డులు పట్టుకుని నినాదాలిస్తూ శనివారం ఉదయం 11 గంటలకు రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అమ్ముతున్నట్టు అమ్మినట్టు వీళ్ళు క్రియేట్ చేసి ఇప్పుడు రైతులు దున్నుకుంటున్న రైతులు నివాసం ఉన్న ప్రాంతాలను రైతులవి కాదు ఇనాముదారుది ఇనాం భూములు అని ఈ ఐడిటి చేసిన మోసం మొట్టమొదటి తప్పు. ఈ ఐడిటి ఈ పెద్ద నేరం చేశాడు, మోసం చేశాడు, రైతులను నష్టపరిచినాడు. కాబట్టి వీళ్లకు ఎవరికి ఇనాము డిప్యూటీ ఇనాము భూములు కావవి, రైతుల భూములు, రైతుల భూములను ఇనాం భూములని వాళ్ళు ఒక స్టేట్మెంట్ వాళ్ళందరి భూములను ఆ నంబర్లు వేసి రాశారు. ఇది నంబర్ వన్ తప్పు. దాంట్లో ఎలిమెంటరీ స్కూల్ బడి కట్టి ఎన్నేళ్ళైందా, 30 ఏళ్ళు అవుతుంది, 35 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. ఆ బడి కూడా ఊర్లో ఉండే గుడి గోపురం ఇళ్లతో పాటు అది ఇనాందారుడు అంట. ఇది ఎంత అన్యాయమో, ఈ అన్యాయానికి సంబంధించి వ్యతిరేకంగా ఇక్కడ పోరాడుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి ఇనాం డిప్యూటీ దారి పైన చర్యలు తీసుకొని మాకు వెంటనే రైతువారి పట్టాలు ఇవ్వాలా, ఇది మూలమైంది. ఈ విషయం పైన పత్రికా విలేకరులు కూడా ఈ విషయాన్ని పరిశీలించి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. మేము ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మన మంత్రి గారిని ఇప్పుడు అడుగుతున్నాం ఏమంటే ఇది ఈ మధ్య జరిగింది అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా ప్రభుత్వం అంటున్నారో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ ప్రభుత్వం అంటే ఆ సంక్షేమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకాలము తీర్పులు వచ్చిన ప్రకారము కాకుండా ఇప్పుడు మీ ప్రభుత్వము రైతుల పట్టాలు రైతులకు ఇవ్వాల్సిన రైతువారి పట్టాలను రైతులు చాకు చేస్తున్న పట్టాలను రైతులు దున్నుకుంటున్న భూములను ప్రజలందరూ ఉంటున్న ఇళ్లను ఇళ్ల స్థలాలను వీటిని ఇనాం భూములు అండం చాలా తప్పు. వెంటనే ఈ ప్రభుత్వం కానీ తప్పుడు తండోరాలు లెక్కలంతా రాసిన ఈ ప్రభుత్వం కానీ ఏదో ఇన్ఫార్మ్ చేసి గ్రామ సభ జరిపిన ఉంది వాళ్ళు కానీ వెంటనే ఆలోచించి ఐడిటి తప్పు చేసిన ఐడిటి పైన చర్యలు తీసుకొని వెంటనే మీరు రిపోర్టును తప్పు రిపోర్టును మార్చి అసలైన రిపోర్టు పెట్టాలని లేదంటే పూర్తి స్థాయిలో పోరాటం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇనాం గ్రామము మా పూర్వీకులు తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారము, మేము వ్యవసాయం మీద ఆధారపడి దున్నుకుంటాం భూముల్ని, వ్యవసాయం చేసుకుంటూ పిల్ల పాపలతో ఉన్నాము. మాది 1983లో మా గ్రామం సర్వే చేసి నోటిఫికేషను చిత్తూరు సర్వే వారు మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 84లో ఫామ్ నెంబరు 1-2 ప్రకారము రైతులకు ఎంత ఎక్స్టెంట్ ఉందో కొలిసి మాకు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కొంతమంది భూ కబ్జాదారులు నకిలీ ఇనాందారులు రియల్టర్లు మా గ్రామం మీద పడి ఆర్టీఓ కోర్టులో మా మీద కేసు వేశారు. అప్పుడు మా గ్రామస్తులంతా రైతులు అంతా వెళ్ళి ఆర్టీఓ గారికి మాకు సంబంధించినటువంటి ఫామ్ నెంబరు 2 ఇవన్నీ కూడా మేము సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా సంబంధిస్తే ఆర్టీఓ కోర్టులో మాకు తీర్పు అనుకూలంగా వచ్చింది. అక్కడి నుంచి తీర్పు అనుకూలంగా వచ్చిందని సీసీఎల్ఆర్ హైదరాబాద్ వారి దాంట్లో కేసు వేశారు. అక్కడ కూడా మా రైతులకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నటువంటి వాటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మేము సీసీఎల్ఆర్ హైదరాబాద్ వారి దగ్గర చీఫ్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూలో కేసు వేయగా మాకు 2001లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఐడిటి వారు ఇచ్చినటువంటి పట్టాలని పునరుద్ధరణ చేస్తూ రైతువారి పట్టాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఆర్డర్ కూడా ఇచ్చినారు. ఆ ఆర్డర్ని ఐడిటి వారు తొంగలో తొక్కి కాలయాపన చేస్తూ సస్పెండ్ అయినారని అదైనారు ఏనారని భూ కబ్జాదారులకు రియల్టర్లకు కొమ్ము కాస్తున్నటువంటి ఆ ఐడిటి వారు
కార్యాపన చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు నోటీసులు వస్తానే ఉన్నాయి. టెంటెంట్ గా మేము వ్యాపారం చేసుకుంటా ఉన్నాము, అమ్ముకుంటున్నాము, జీవనాధారం చేసుకుంటున్నాము. ఇయాల సుప్రీం కోర్టులో ఎవరో కేసు వేసినారని ఇక్కడ ఎంఆర్ఆర్ గారి తరపున ఇక్కడ రెవెన్యూ వారు మా గ్రామంకి వచ్చి తండోరు వేసినారని పైగా గ్రామ సభ నిర్వహించినారని చెప్తూ అక్కడ సుప్రీం కోర్టులో కూడా ఈ రైతులకు గ్రామస్తులకు అనుకూలంగా వీలేదో నోటిఫికేషన్ ఏదో ఇచ్చినారనేసి కేసు కూడా వేసి ఉన్నారు. మేము దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. మా గ్రామంలో ఎటువంటి తండోరా వేయలేదు, గ్రామ సభ నిర్వహించలేదు, ఎటువంటి చర్య కూడా సర్వే జరగలేదు. మేమందరం కూడా ముక్త కంఠంతో వాదిస్తున్నాము. కాబట్టి ఇట్టాటి పనికిమాలిన పనులు అంటే మానుకోవాలి. నిజంగా వచ్చి సర్వే చేయాలంటే గ్రామ సభ నిర్వహించాలి, రైతులతో మాట్లాడాలి, ఏదైనా ఉంటే చేయాలి. అట్టా పని చేయకుండా ఈ అమాయకమైన రైతుల్ని, అమాయక ప్రజల్ని ఇళ్ళు బడి స్కూలు ఒక రోడ్డు అనేది లేకుండా ఏకదాటిగా ఇది మేము కొన్నామని రోజు రోజు గ్యారంటీ పాలం మీద వచ్చి విపరీతంగా భూ కబ్జాదారులు అయితేమి, ఈ ల్యాండ్ గ్రాపర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు మా మీద పడి దౌర్జన్యాలు చేస్తూ మా మీద నానా కేసులు పెడుతున్నారు. ఇది ఇంకా అయినా మానుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. వదిలే